ఎక్సిఓఎ ఎఫ్ఓ సో ఇవి మనం ప్రిపరేషన్ చూస్తున్నాం ఇప్పుడు ద ఫస్ట్ వన్ ఈజ్ ఎఫ్ టూ సో చాలా సింపుల్ జస్ట్ మీరు ఫైవ్ మినిట్స్లో నేర్చుకోగలరు ఫస్ట్ వన్ చూద్దాం జీనాన్ కెన్ రియాక్ట్స్ విత్ ఫ్లోరిన్ అట్ 673 kelvin temperature and 1 bar pressure we get xef2 xenon difluoride in the if xenon reacts with the fluorine at 673 kelvin and 1 bar pressure we get xenon difluoride here xenon and fluorine is taken in 2 is to 1 ratio సో ఈ రియాక్షన్ ఎవరైనా రాయగలుగుతారు కానీ ఇక్కడ ఉన్నది రాయగలిగితేనే మీకు మార్క్స్ వస్తాయి సిక్స్ సెవెంటీ త్రీ కెల్విన్ వన్ బార్ ప్రెజర్ అండ్ టూ ఈస్ టూ వన్ రేషియో ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్స్ఈఎఫ్ ఫోర్ లెటర్సీ జీనాన్ కెన్ రియాక్ట్స్ విత్ అగైన్ ఫ్లోరిన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఇక్కడ స్ట్ ఏం అవసరం లేదు కానీ టెంపరేచర్ ఎయిట్ సెవెంటీ త్రీ కెల్విన్ అండ్ ద ప్రెషర్ ఈజ్ సెవెన్ బార్ ప్రెషర్ సెవెన్ బార్ ప్రెజర్ వి గెట్ జీనాన్ టెట్రాఫ్లోరైడ్ జీనాన్ ఫ్లోరైడ్ హియర్ జీనాన్ అండ్ ఫ్లోరిన్ ఈ టెకెన్ ఇన్ ద రేషియో ఆఫ్ వన్ ఇస్ టూ ఫైవ్ మీరు ఇక్కడ ఉన్న నంబర్ ని బేస్ చెప్పకూడదు ఇది రేషియో అంతే ఎక్స్పెరిమెంటల్ రేషియో వన్ ఇస్ టూ ఫైవ్ రేషియో అని తీసుకుంటే ఓకే అండ్ థర్డ్ వన్ ఇస్ జినోన్ కెన్ రియాక్ట్స్ విత్ అగైన్ ఫ్లోరిన్ దట్ మీన్స్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఫ్లోరిన్ అట్ వాట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ అట్ ఫైవ్ సెవెంటీ త్రీ కెల్విన్ టెంపరేచర్ అండ్

మనం రాయాల్సిన అంతా ఎఫ్ టూ కావాలంటే టూ ఫ్లోరింగ్స్ ఎఫ్ ఫోర్ కావాలనుకుంటే టూ ఎఫ్ టు సిక్స్ కావాలనుకుంటే త్రీ ఎఫ్ టూ ఇవి ఈజీగానే ఉంటాయి ద నెక్స్ట్ వన్ ఈ ఎక్సిఓ త్రీ సో ఎక్జిఓ త్రీని ఎలా ప్రిపేర్ చేయాలి బై యూజింగ్ జినాన్ టెట్రా ఫ్లోరైడ్ యస్ జినాన్ టెట్రా ఫ్లోరైడ్ అండర్ గోస్ హైడ్రోలైసిస్ దట్ మీన్స్ రియాక్షన్ విత్ వాటర్ వాటర్తో రియాక్ట్ అయినప్పుడు సో మనం ఇక్కడ కో ఆప్షన్స్ యాడ్ చేసుకుందాం సిక్స్ అండ్ ట్వెల్వ్ సో దీనికి డబల్ ఉంది అలా గుర్తుపెట్టుకోండి వి గెట్ జినాన్ ఫోర్ జినాన్ యాటమ్స్ సో ఫోర్ జినాన్ యాటమ్స్ పోతే ఇంక ఇక్కడ ఎన్ని ఉంటాయి టూ జినాన్ యాటమ్స్ సో టూ ఎక్సీ ఓ త్రీ మనకు కావాల్సిన కాంపౌండ్ ఎలాగో ఇదే కాబట్టి టూ ఎక్జీ ఓ త్రీ సో ఫస్ట్ మీరు దీంట్లో నుంచి ఎలిమినేషన్ ఈజీగా ఉండాలంటే ఎలిమినేషన్ ఏంటి చూడండి ట్వెల్వ్ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా సిక్స్ ఫోర్ జాట్ ట్వంటీ ఫోర్ సో సేమ్ ట్వంటీ ఫోర్ ఫ్లోరిన్స్ ట్వంటీ ఫోర్ హైడ్రోజన్స్ కాబట్టి ట్వంటీ ఫ్లో ఫోర్ హెచ్ఎఫ్ రాసుకోండి దెన్ ఫైనలీ త్రీ ఓ టూ మాలిక్యూల్స్ ఆర్ ఫార్మ్డ్ సో బై యూజింగ్ దిస్ జినాన్ టెట్రాఫ్లోరైడ్ వి గెట్ జినాన్ ట్రయాక్సైడ్ సో ఇదే కాకుండా ఇంకొకటి చూద్దాం చూద్దాం ఎఫ్ సిక్స్ ఇఫ్ జినాన్ హెగ్జాఫ్లోరైడ్ అండర్గోస్ హైడ్రోలైసిస్ వన్ వన్ ఇక్కడ ఇది త్రీ జనరలీ యు గేట్ సో ఎన్ని జినాన్స్ ఉన్నాయి ఒక జినానే కాబట్టి మనకు వచ్చేది కూడా జినాన్ డైఆక్సైడ్ ఒకటే ద రిమైనింగ్ ఈజ్ త్రీ టూ జ సిక్స్ ఉన్నాయి ఇక్కడ సిక్స్ ఫ్లోరిన్స్ ఉన్నాయి సిక్స్ హెచ్ఏఎఫ్ సో నెక్స్ట్ వన్ చూద్దాం ఫిఫ్త్ వన్ ఎక్సీఓఎఫ్ ఫోర్ ఎలా ఫామ్ అవుతుంది సింపుల్ వెరీ సింపుల్ ఇది ఎక్జిఎఫ్ సిక్స్ ని హైడ్రోలైసిస్ చేస్తే అంటే పైన చేసింది కూడా హైడ్రోలైసిస్ ఏ కదా చూడండి ఇక్కడ త్రీ మాలిక్యూల్స్ తీసుకుందాం ఇక్కడ వన్ మాలిక్యూలే తీసుకుంటున్నాం ఇఫ్ జినోన్ టెట్రా సారీ జినోన్ హెగ్జాఫ్లోరైడ్ అండర్గోస్ హైడ్రోలైసిస్ విత్ లెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ వి గెట్ ఫస్ట్ హెచ్ఎఫ్ తీసేయండి హెచ్ఎఫ్ హౌ మెనీ హెచ్ఎఫ్ మార్పుల్స్ ఆర్ ఫార్మ్ ఇక్కడ టూ ఉన్నాయి ఇక్కడ టూ తీసుకుందాం ద రిమైనింగ్ ఈజ్ ఎక్సీ ఓ ఫోర్ ఫ్లోరిన్స్ ఉన్నాయి ఎఫ్ ఫోర్ సో దీస్ ఆర్ ది ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ జినాన్ కాంపౌండ్స్ దట్ మీన్స్ జినాన్ ఫ్లోరైడ్స్ అండ్ జినాన్ ఫ్లోరైడ్స్ Thanks for watching.